ఘనంగా మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకలు. ఎద్దు ఏడ్చిన కాడ వ్యవసాయం, రైతు ఏడ్చిన కాడ రాజ్యం కూలిపోక తప్పదు. స్థానిక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు. అధికార లాంఛనాలతో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా రిబ్బన్ కత్తిరించి కొత్త జిల్లాలను ప్రారంభించిన ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. కర్నూలు జిల్లా గూడూరు మండల పరిధిలో మునగాల గ్రామంలో మారుమావ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ జాతర సందర్భంగా గ్రామ ప్రజలు దేవతకు పొట్టేళ్లు, మేకపోతలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గ్రామ ప్రజల క్షేమం కోసం ఇలా నైవేద్యాలు సమర్పిస్తారని, అంతేకాకుండా ఈ మారుమ దేవతల ప్రజల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా చేస్తుందని గ్రామ ప్రజల విశ్వాసం. భక్తి భావాలతో ఈ అమ్మవారిని పూజిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఏపీటీఎఫ్ నాయకులు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని, గత ప్రభుత్వంతో మేము పోరాడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతూ మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఆయన 3 సంవత్సరాల పాలన అవుతున్నా కూడా ఇంతవరకు మా సమస్యలను తీర్చకపోగా మాకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ఉద్యోగులను మరియు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెళ్లిలో నోటి సిపిఎస్ రద్దు, అదేవిధంగా విద్యారంగ సమస్యలపై కర్నూలు జిల్లా కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చి నేటి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ పరిభాషలో ఒక వారం అంటే 3 సంవత్సరాలు నేటికి దాని గురించి పట్టించుకోకపోవడం, మరీ ముఖ్యంగా ఏ సమస్య తీసుకుని వెళ్ళినా చర్చలు అంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరు కూడా ప్రభుత్వంతో జరిపే చర్చల మీద నమ్మకం లేదు. దానికి ముఖ్య కారణం గతంలో జరిగిన పీఆర్సీలో జరిగిన చర్చలు అని చెప్పి దాన్ని ఎటువంటి కొలిక్కి లేకుండా దాన్ని ఆ పీఆర్సీ అంశాన్ని ముగించడం జరిగింది. అందులో భాగంగానే సిపిఎస్ రద్దుకు సంబంధించి మళ్ళీ మీరు చర్చలు జరుపుతానంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు నమ్మే పరిస్థితులు లేరు. మా యొక్క ముఖ్య అజెండా మీరు సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలి. ఏ హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ముఖ్యంగా సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగోపాధ్యాయ కార్మిక సంఘాలను కూడా మా పోరాటం విరమించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం మేము విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని చెప్పి నానా హామీలు ఇస్తూ నాడు నేడు ద్వారా కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కట్టించి నేడు అదే బిల్డింగ్లో నుంచి 3-4 ఐదు తర్వాత ఉన్నత పాఠశాలలకు తరలించడం వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా నాశనం కావడం జరిగింది. ఈ ఆలోచన కూడా వెంటనే విరమించుకోవాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు, మా పిఎఫ్ లోన్లు కానివ్వండి, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కానివ్వండి, ఏపీజీఎల్ లోన్లు కానివ్వండి, నేటికి కూడా దాదాపు 2 సంవత్సరాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించి గతంలో జరిపిన చర్చల్లో ఆర్థిక శాఖ మంత్రి గారు మేము వెంటనే మీకు చెల్లిస్తాం ఏప్రిల్లో పన్నారు, ఏప్రిల్లో 5వ తేదీ వచ్చింది, అయినా కూడా నేటికి చెల్లించని క్రమంలోనే ఉన్నారు. ఇవన్నీ కూడా వెంటనే మొబైల్ యాప్ ద్వారా టీచర్ల హాజరును ప్రవేశపెడతామంటున్నారు. దాని ద్వారా టీచర్ల యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత జీవితంలో ప్రవేశించే హక్కు ప్రభుత్వానికి లేదు, కనుక ఆలోచన కూడా వెంటనే విరమించుకోవాలి. మరీ ముఖ్యంగా ఎస్సీ పోస్టులను రద్దు చేస్తూ మోడల్ స్కూళ్ళకు విలీనం చేయడం, తద్వారా నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి డిఎస్సి వచ్చే అవకాశం లేదు. ఈ ఆలోచన కూడా వెంటనే విరమించుకోవాలి. వెంటనే ఏ హామీతో అయితే మీరు అధికారంలోకి వచ్చారో. కడప జిల్లా పద్వేల్ ఎన్జిఓ హోం నందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 115వ జయంతి మహోత్సవం కార్యక్రమంలో పద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధారాణి, బద్వేల్ చైర్మన్ వాకముల రాజగోపాల్ రెడ్డి, అన్నమయ్య ఆడా చైర్మన్, సింగసాని గురుమోహన్ మరియు ప్రజా ప్రతినిధులు, రత్నం స్కూల్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకుంటే దాన్ని ఆ వర్షం చుక్కను నూర్చుకుంటే
సముద్ర గర్భంలో పోయి దాని ఆ వర్షం చుట్టూనే ఏం చేస్తుందంటే అది ఒక ఉద్యోగ మార్చుంది. అలాగే మరి ఎక్కడ పుట్టావు అనేటువంటిది ముఖ్యం కాదు. నువ్వు దళిత వర్గంలో పుట్టావా, పేదరికంలో పుట్టావా, ఉన్న స్థాయిలో పుట్టావా అనేటువంటిది ముఖ్యం కాదు. ప్రతి ఒక్క మనిషి ఏలూరు జిల్లా పోలవరంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన రాడ్ బెండర్ కార్మికులుగా గుర్తించారు. మృతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేంద్ర బీజేపీ సర్కార్ రైతులను ప్రజలను అవమానించిన తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధికారులు, ప్రతినిధి మరియు మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ దగ్గర 4-5 ఏళ్లకు సరిపడే బియ్యం నిల్వలు ఉన్నాయంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటన చేయడం గర్హనీయం. అయితే ఈ విషయం నేరుగా చెప్పలేక పచ్చి బియ్యం, రా రైస్ మాత్రమే కొంటామని, ఇప్పుడు ఈ పారా బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం ప్రకటించడం అంటే తెలంగాణ నుండి ధాన్యం కొనలేమని చెప్పడమే. కేంద్రంలో బీజేపీ సర్కార్ వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. డీజిల్ పెట్రోల్ పెంచి ఈ రెండు పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయి. డీజిల్ పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధర పెరిగితే మనకు ఆటోమేటిక్ గా నిత్యావసర ధరలు పెరుగుతాయి, సబ్బులు పెరుగుతాయి, ప్రతి ఒక్కటి కూడా పెరుగుతుంది, మన మీద భారం పడుతుంది. కాబట్టి వాటన్నిటి కూడా తగ్గియాలి, మన ఒడ్లు కొనాలి. ఈ డిమాండ్ మీద ఇవన్నీ కూడా తగ్గించే వరకు, అన్ని పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించే వరకు, తెలంగాణ ఒడ్లు కొనే వరకు మనందరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద మరొక తెలంగాణ ఉద్యమం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మీతో పాటు మేము కూడా ఎంబడి ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరు సీతారామరాజు జిల్లాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం స్థానిక కలెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పౌర సేవలు అందిస్తామన్నారు. సమస్యలను సవాల్గా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, వారానికి 2 రోజులు రంపచోడవరంలో బస చేస్తానన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ జి సూరజ్, ధనుంజయ్, ఐటీడీఏపీఓ రోణకి గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎత్తు ఏడ్చిన కాడ, వ్యవసాయం రైతు ఏడ్చిన కాడ, రాజ్యం కూలిపోక తప్పదు అని స్థానిక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని మంత్రి గారి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట గ్రామీణ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ లింగాల వెంకట నారాయణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పశుమతి సీతారాములు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన అంజయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ కాకిరి లహరి ప్రసాద్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పోనుగోడి సోమేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంస్థలు, పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెలకు, పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి. కొత్తగా నేను ఎమ్మెల్యేగా కంచి గెలిచినప్పుడు తొర్రూరు మండలం ఇట్లా ఉండే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద వంగర తొర్రూరు మండలాలు తిరుగుతుంటే ఏమనేది అంటే, ఒకసారి కంటేపల మన ఎంపీటీసీకి తెలుసు, ఆడ నేను మీటింగ్ పెడితే, కంటేపాలెంలో మీటింగ్ పెడితే ఊరికి గిజ్ చేసినా గజ్ చేసిన. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ధర్మారపు వేణు ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డి నాయక్ మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డి నాయక్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం విధానం సరైంది కాదని, తెలంగాణ రైతులను అవమానించే విధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను నష్టపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తే ఢిల్లీ తరహాలో రైతు ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రైతులకు న్యాయం చేస్తామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు బియ్యమే కొనాలి అసలు వాడు, నువ్వుకైతుంది నీకు 60 కిలోలు ఎక్కడ తెచ్చిస్తావు, నువ్వు ధాన్యం ఏమైనా ఉన్నావు, ఉప్పుడు బియ్యం పట్టిస్తావో పచ్చి బియ్యం పట్టిస్తావో నీ ఇష్టం. అట్లా చేయకుండా మేము పచ్చి బియ్యం కొంటాం అని చెప్పడం అనేది అన్యాయం. ఆదోని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ మద్యం కేసులో సీజ్ చేసిన వాహనాలను ఆదోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, సిఐలు, ఎస్ఐలు, ఆర్టీఓ అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మండగిరి సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పానీపూరి తిని 15 మంది పిల్లలు మరియు పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోనిలో శుక్రం గుడి దగ్గర ఉన్న పానీపూరి బండి అక్కడ పానీపూరిని తినడం వల్ల ఒక 15 మంది దాకా వాళ్ళకి వార్తలు గురేదలు కావడం విపరీతంగా రాత్రి 12 గంటల ఒక టైంలో అంటే రావడం జరిగింది. అయితే ఆ పానీపూరిని తినడం వల్ల ఏంటని మా వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కానీ ఎవరు కూడా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని పెళ్లకూరు గ్రామానందు అంగన్వాడీ పిల్లలకు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు, చెప్పులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాదా చిట్టమూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ ఎం భానుప్రియ పాల్గొన్నారు. అనంతరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆమె రావడం మాకు చాలా సంతోషం. పిల్లలకు ముఖ్యంగా కూడా పౌష్టికాహారం గురించి వారి ఆరోగ్యం గురించి మేడం గారు మాకు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. చిట్టమూరు మండలం పెళ్ళకూరు గ్రామం అంగన్వాడి స్కూల్లో పిల్లలకు ప్లేట్లు, చెప్పులు, గ్లాసులు పంపిణీ కార్యక్రమం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన చిట్టమూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గారు, భానుప్రియ గారు ప్రాతిథ్యంతో వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ పిల్లలు ప్లేట్లు, చెప్పులు, గ్లాసులు ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవంగానే ఎన్ని పనులున్నా ఆ కాలంలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంఘం తరఫున మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్కు, ఆయా గారికి, వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలకి అందరికీ నా ఆశీస్సులు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చేస్తున్నాము. దాతల సహకారంతో ఇది కూడా మారుమూల ప్రాంతం కావడం, ఇక్కడ ఈ స్కూల్ని గుర్తించి మేము ఈ స్కూల్లో ఇవ్వాలని మేడం గారు, మేడం మీరు నెల్లూరు జిల్లాలో అక్రమ అర్జునే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఇసుక బట్టి యాజమానులు, జనావాసానికి దూరంగా పెట్టుకోవాల్సిన ఇటుక బట్టిల యాజమానులు సిండికేట్ గా ఏర్పాటయ్యి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోవూరు పట్టణంలో నెల్లూరు ముంబై హైవే పక్కన పోతిరెడ్డిపాలెం వారధి సెంటర్లో జనాభా వాసుల మధ్య బట్టీలు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు నానా ఇబ్బందులను గురి చేస్తున్నారు. ప్రశ్నిస్తే రౌడీనిజం చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ మాఫియాపై ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం కావడంతో కాలనీ వాసులు బట్టీల వద్ద ధర్నా చేపట్టి తమ గోడును విన్నవించుకున్నారు. ఈ ఇసుక బట్టీలపై యజమానిని వివరణ అడగగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అనవసరం, అధికారులు వస్తే చూసుకుంటామని కసగుసలాడటంతో అధికారులకు ఏమాత్రం మామూలు అందుతున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా అనారోగ్యంతో సమస్యతో మేము బాధపడుతున్నాము.
పిల్లల యూనిఫామ్ సహా ఈ పొగ వల్ల ఈటుకలు పట్టి పొగ వల్ల యూనిఫామ్ కానీ బట్టలు కానీ పొగ వాసనే వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో మొత్తం ఈ పొనుకోవడానికి కూడా లేదు, అసలు ఈ బెడ్రూమ్లో పొనుకోవడానికి లేదు, హాల్లో అసలు పొనుకోవడానికి లేదు, మొత్తం ఈ దుమ్మంతా చేరిపోతుంది బూడిద. అంతేకాకుండా తాగే నీళ్ళల్లో, తినే ఆహారంలో, ఇలాంటి ఏమైనా పిల్లలకి ఏమైనా తినే స్నాక్స్లో ఏమైనా తెచ్చుకున్నా కూడా అన్నిటిపైన అన్నిటిపైన పడుతుంది. పిల్లలు క్యారేజ్ బాక్స్ పెడతామన్నా కూడా క్యారేజ్ బాక్సుల మీదంతా పడుతుంది. అసలు వీటి వల్ల మేము పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు ఈ పొగ వాసన వల్ల రాత్రులు ఊపిరాడకుండా కూడా ఉంటుంది. మా ఇంట్లో మా సిస్టర్ వాళ్ళకి ఆస్తమా ఉంది ఫస్ట్, ఇంత ముందు ఈ డస్ట్ అలర్జీకి ఇంకా డబుల్ అవుతుంది. బట్ ఇంక విషయం అసలు ప్రత్యేకత ఏంటంటే నాకు లేదు ఆస్తమా ఫస్ట్ నుంచి, బట్ ఇక ఒక 3-4 నెలల నుంచి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. డైలీ నైట్ నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఇప్పుడు మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్నామో నైట్ నిద్రపోయేటప్పుడు మాత్రం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అది ఎందుకు ఏంది డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏదైతే డస్ట్ అలర్జీ అది ఇదన్నా, మీరు ఏదైనా చూసుకోండి అది అన్నారు. చూసుకుంటే ఏదో అప్పు చేసా సొప్పు చేసా లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, అవి వదిలేసి వెళ్ళలేము. మేము బయటకు పోతే మళ్ళీ బతకలేము, ఈ వదిలేసి ఆడపోవాలి మేము. అయ్యా ఏదో ఒకటి చేయండి స్వామి, పరిష్కారం చేయండి అంటే మిమ్మల్ని ఎవడరా ఆడికొచ్చి ఇల్లు కట్టుకోమంది ఏంది, మిమ్మల్ని ఎవడరా ఆడికొచ్చి ఎవరు మిమ్మల్ని ఆడికొచ్చి ఇల్లు కట్టుకోమంది అంటే కట్టుకోవడానికి పెద్ద పర్మిషన్ కావాలా, నాకు అర్థం కావాలా. అన్నం తినేటప్పుడు బూడిది పడుతుంది గాలికి, చదువుకునే అనుకుంటే కళ్ళు నొప్పి పడుతుంది, కళ్ళు బూడిద పడుతుంది. తినేటప్పుడు కానీ పడుతుంది. రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి కలపడంతో ప్రజల సౌకర్యార్థం నాయుడుపేటలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సూళ్లూరుపేటకు మార్చడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక రైతు సేవా సహకార సంఘం కార్యాలయం మిద్దిపైన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఆర్డీఓ రోజ్మాన్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏణమదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా. నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నూతనంగా ప్రారంభింపబడి దానిలో సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ఈరోజు ఓపెన్ చేసుకోవటం జరిగింది. సో ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ఓపెన్ చేయటం వెనుక గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కిలివేటి సంజీవ గారి కృషి చాలా ఉంది. సో ఇక్కడ మనకు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల సమస్యలు వేగంగా మనం పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఘనంగా మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకలు. ఎద్దు ఏడ్చిన కాడ వ్యవసాయం, రైతు ఏడ్చిన కాడ రాజ్యం కూలిపోక తప్పదు. స్థానిక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు. అధికార లాంఛనాలతో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, రిబ్బన్ కత్తిరించి కొత్త జిల్లాలను ప్రారంభించిన ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అంతవరకు సెలవు, నమస్కారం.